ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అలాగే కూటమిలో భాగమైన జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో అనేక రకాలైన ఉచిత పథకాలు, లెక్కకు మించి లక్షల కోట్లకు హామీలు మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 56% ఉన్న బీసీలకి చంద్రబాబు నాయుడు గారు రక్షణ చట్టం, బీసీలకు రక్షణ చట్టం అని చెప్పి ఒకటి పొందుపరచడం జరిగింది. అలాగే 50 సంవత్సరాలు దాటిన బీసీలకి పెద్ద మొత్తంలో పెన్షన్ ఇస్తారని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి నేనైతే బీసీ రాష్ట్ర యువజన అధ్యక్షుడిగా ఈ ఎన్డీఏ కూటమిని సూటిగా అడుగుతున్నాను, ఇంకెంతకాలం ఈ రాష్ట్రంలో 56% ఉన్న బీసీలు మోసం చేస్తారు మీరు? ఎన్నికల దగ్గర పడగానే చంద్రబాబు నాయుడికి మొదటగా గుర్తుకొచ్చేది గంపగుత్తగా 56% ఉన్న బీసీ ఓట్లే అని చెప్పి చెప్తాను. ఈ 40 సంవత్సరాల్లో బీసీల్ని చంద్రబాబు నాయుడు కాళ్ళ కింద చెప్పులాగా చూశాడు. ఒకరికిద్దరికి పదవులు ఇచ్చి బీసీలకి 56% ఉన్న బీసీల్ని నయవంచన గురి చేశాడు చంద్రబాబు నాయుడు. రాజకీయంగా ఎదగకుండా బీసీల్ని తొక్కిపట్టి మమ్మల్ని అన్యాయానికి గురి చేశాడు చంద్రబాబు నాయుడు. బీసీలు జడ్జీలు అవడానికి వీల్లేదని చెప్పి, జడ్జీలుగా పనికిరాదని చెప్పి లేఖ రాస్తాడు. అలాగే నా నాయి బ్రహ్మ సోదరుల్ని తమ హక్కుల కోసం సచివాలయంలో కలిస్తే తోకలు కట్ చేస్తారన్నాడు. మరి ఆ రోజు నీకు బీసీలు మనుషుల్లాగే కనపడలేదా? మేమేమన్నా జంతువులు ఆ తోకలు కట్ చేయడానికి? బీసీల్ని ముట్టుకుంటానికి కూడా తెలుగుదేశం పార్టీ, ఆ రోజున్న ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు బీసీల్ని పట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు ఈ పెత్తందారులైన టీడీపీ పార్టీ వాళ్ళు. మరి ఈరోజు ఎన్నికలు రాగానే మళ్ళీ తిరిగి మమ్మల్ని మోసం చేయడానికి, నయవంచన గురి చేయడానికి అనేకమైన వీలు పడని హామీలు ఇస్తూ మళ్ళీ ఈ రాష్ట్రంలో 56% బీసీలు ముందుకు వస్తున్నాడు. 2014లో 600 హామీలు ఇచ్చావు, ఏ ఒక్కటైనా సరే అమలు చేసి తీరావా? ఏ ఒక్క హామీ అయినా సరే నువ్విచ్చిన మేనిఫెస్టోలో 600 హామీలో ఒక్కటైనా అమలు చేసి తీరావా? మేనిఫెస్టోనే వెబ్సైట్ నుంచి తొలగించిన, మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచి తొలగించిన అత్యంత దొంగ ఈ చంద్రబాబు నాయుడు, మోసకారి ఈ చంద్రబాబు నాయుడు. అలాగే చంద్రబాబు నాయుడుతో పాటు ఈరోజు బీసీల్ని, కాపుల్ని మోసం చేయడానికి ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ముసుకేసుకొని నా సోదరులైన కాపు సోదరుల్ని నయవంచన గురి చేస్తూ అత్యంత పాశవికంగా ఈరోజు కాపు సోదరుల గొంతుకు వస్తున్నాడు ఈ పవన్ కళ్యాణ్.